హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఎందుకంటే మన ఛానల్లో వచ్చే పూజల తాలూకు వీడియోస్ అన్నీ కూడా చూసి ఆ విధంగానే మీరు కూడా ఇంట్లో పూజ చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో వారు చేసుకున్న ఫొటోస్ కూడా నాకు పంపిస్తున్నారు వాటిని చూసి ఎంత సంతోషంగా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది అందుకని నేను వాటిని కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను షేర్ చేస్తున్నానండి ఇంకా ఎవరైనా నాకు పంపించాలనుకుంటే హౌస్ వాఫ్ ఐడియాస్ ఇన్స్టాగ్రామ్ ఐడికి పంపించండి నేను తప్పకుండా వాటిని నేను చూస్తాను అలాగే మీకు మెసేజ్ కూడా చేస్తాను ఇంకా మీ ఫొటోస్ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను ఇలా నేను ఎప్పుడు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియోతో వచ్చేసాను అదేంటంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచగవ్య దీపారాధన ఎలా చేయాలి ఇంకా పంచగవ్య ప్రోడక్ట్స్ ఏవే ఉంటాయి అనేవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే చాలా వివరంగా చెప్తాను అందుకనే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి అలాగే ఈ పంచగవ్య దీపం మనం వెలిగించిన తర్వాత ఎక్కువసేపు వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తానండి అందుకనే వీడియోని మొత్తం చూడటానికి ట్రై చేయండి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పంచగవ్య దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు కానీ లేదంటే శుక్రవారాల్లో కానీ మంగళవారాల్లో కానీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈ పంచగవ్య దీపారాధన చేయడం వలన మనకున్న ఆర్థిక సమస్యలు ఇంకా మానసిక ప్రశాంతత అన్నీ కూడా చేకూరుతాయి అందుకని నేను ఇక్కడ అమ్మవారిని పెట్టుకున్నానండి అమ్మవారిని ఇలా పువ్వులతో అందంగా అలంకరించండి అలాగే అమ్మవారి దగ్గర తప్పకుండా పసుపు కుంకుమల్ని అయితే ఉంచండి అయితే పంచగవ్య దీపారాధన అంటే ఏంటంటే గోమాత నుండి వచ్చే పదార్థాలన్నింటినీ కలిపి ఈ పంచగవ్య ప్రమదుల్ని అయితే తయారు చేస్తారండి వీటిల్లో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది అవి ఏంటంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు పేడ ఆవు పంచకం ఈ ఐదు పదార్థాలు కలిపి ఒక ప్రమదని అయితే తయారు చేస్తారండి దాంట్లోనే మనం ఇప్పుడు దీపారాధన అయితే చేయబోతున్నాము దానికోసం నేను ఇక్కడ ఒక ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకున్నానండి ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ తమ్మలపాకులు కానీ లేదంటే ప్రముదలు కానీ మట్టి ప్రముదలు ఉంటాయి కదండి ఇలా ఏవైనా సరే తీసుకోవచ్చు దీంతో పాటుగా నేను రెండు కుందులు కూడా పెట్టుకుంటున్నానండి ఈ పంచగవ్య దీపారాధనతో పాటుగా ఇంకొక రెండు కుందులు కూడా నేను పెట్టుకుంటున్నాను మనం దీపారాధన ఎప్పుడు చేసినా సరే కుందులకి అలాగే ఈ దీపపు ప్రముదలకి కూడా మనం బొట్లైతే అయితే పెట్టుకుంటాం కదండి అలాగే పసుపు కుంకుమతో కానీ లేదంటే చందనం కుంకుమలతో కానీ బొట్లైతే అయితే పెట్టుకోండి నేను ఇక్కడ మూడు పంచగవ్య దీపాల్లో దీపారాధన అయితే చేయబోతున్నానండి అందుకనే నేను ఇక్కడ మూడు ప్రమిదలు అయితే తీసుకున్నాను అయితే మూడు వెలిగించాలా అని మళ్ళీ మీకు డౌట్ అయితే రావచ్చు మీరు ఒక్క ప్రమిదైనా వెలిగించవచ్చండి రెండు పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు ఐదు పెట్టుకోవచ్చు ఇలా మీకు మీకు ఎన్ని వీలైతే అన్ని పంచగవ్య దీపాల్లో దీపారాధన అయితే చేసుకోవచ్చండి ఒక్క పంచగవ్య దీపారాధన కూడా చేసుకోవచ్చండి అయితే దీంతో పాటుగా ఇంకొక రెండు కుందుల్లో దీపారాధన చేసుకునే విధంగా పెట్టుకోండి ఇక్కడ నేను మీకు చూపించడం కోసమని నేను ఇక్కడ మూడు ప్రముదలైతే తీసుకున్నాను ఈ ప్రముదలన్నింటికి కూడా ఇలా బొట్టలు అయితే నేను పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ప్రముదలన్నింటిని కూడా నేను ఇలా ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ప్రముదలలో మనం ఇప్పుడు పంచగవ్య ప్రముదలని అయితే పెట్టుకోవాలి ఈ పంచగవ్య ప్రముదలు అలాగే పంచగవ్య ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తానండి విష్ణుప్రియ ఆర్గానిక్స్ నుండి మనకి ఈ పంచగవ్య ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి పంపించారు ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి చూద్దాం వీటిలో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తాను ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారండి వీటిలో ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఒక మంచి బాక్స్లో పెట్టేసి ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చాయి అలాగే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఎందుకంటే నేను ఇంతకుముందు వాడాను పంచగవ్య దీపారాధన అయితే నేను చేస్తానండి వాటికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది స్వచ్ఛమైన దేశీ గోవు నుండి వచ్చిన పంచగవ్యములతో అలాగే వనమూలకలతో తయారు చేసిన ఉత్పత్తులంటివన్నీ కూడా వీరు మంచి క్వాలిటీవి తీసుకొని వీటన్నిటిని కూడా తయారు చేస్తారు బొగ్గు పొడి రంగులు రసాయనాలు ఇంకా పూజలో వినియోగించే వాడిపోయిన పువ్వులతో ఇంకా అగరబత్తులతోగా ఈ ధూప్ స్టిక్స్ అనేవి తయారు చేసుకుంటూ ఉంటాం కదండి వాటితో అయితే మనం స్వామివారికి దూపం అనేది అస్సలు వేయకూడదు ఎందుకంటే స్వామివారికి మనం నెక్స్ట్ డేకి పువ్వులు నిర్మాల్యం అవుతాయండి మనం వాటిని తీసేసి మళ్ళీ కొత్త పువ్వులు మాత్రమే సమర్పిస్తాము అలా నిర్మాల్యాన్ని మళ్ళా వాటిని రీయూజ్ చేసి మళ్ళీ స్వామివారికి ఉపయోగించడం అసలు మంచి పద్ధతి అయితే కాదండి అలా అయితే అస్సలు చేయకూడదు వాటి తో వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటన్నిటినీ తయారు చేయలేదండి మంచి ప్రోడక్ట్స్ తీసుకొని మంచి వనమూలికలతో తయారు చేసిన ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ కూడా పద్నాలుగు వనమూలికలు స్వదేశీ గోమాత పంచగవ్యము నాణ్యమైన తేనెతో తయారైన ఉత్పత్తులండి ఇవన్నీ కూడా ఇన్ని మేలైన గుణాల మేలవింపుతో పంచగవ్య దీపాలు కప్పు సాంబ్రాణీలు ఇంకా కోన్ దూపం పిడకలు వీరి ప్రత్యేకత క్వాలిటీ పరంగానే కాదండి వీటి నుంచి వచ్చే సువాసన కూడా ఎంతో మంచి సుగంధభరితమైన సువాసన అయితే వస్తుందండి వీటిని వెలిగించడం వలన ఇంట్లో ప్రశాంతత ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లోకి వస్తుంది వీళ్ళ దగ్గర పంచగవ్య దీపాలు కొప్ప సాంబ్రాని ఇంకా ధూప్ స్టిక్స్ పిడకలు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను ఇక్కడ వారి వారి ఫోన్ నంబరు అలాగే వాట్సాప్ లింక్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వారిని కాంటాక్ట్ అయ్యి ఈ ప్రోడక్ట్స్ అనేవి మీరు తెప్పించుకోవచ్చు అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్ ఏనండి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఎలా వెలిగించాలో చూపిస్తాను ముందుగా అయితే నేను ఇక్కడ ఒక హార్త్ బెల్ అయితే తీసుకున్నాను దీన్ని కొద్దిగా పొడి చేసి ఈ మూడు ప్రమిదల్లో కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన నేను తీసుకున్న పంచగవ్య ప్రమిదని అయితే పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకోవడం వలన ఈ పంచగవ్య ప్రమిద అనేది పూర్తిగా కూడా పూర్తిగా కూడా వెలుగుతుందండి అందుకని కింద సైడ్ కూడా ఇది బాగా వెలగాలంటే ఈ ఈ హార్త్ అనేది కొద్దిగా కింద వేస్తే ఈ కొప్ప అనేది పూర్తిగా వెలుగుతుంది ఇలా పెట్టుకున్న ఈ పంచగవ్య ప్రమదలకు కూడా కొంచెం చందనం కుంకుమలతో బొట్ల పెట్టుకోండి ఈ పంచగవ్య ప్రమదలు మనం డైరెక్ట్గా ఇలా ప్రమదల్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే ఇవి పూర్తిగా వెలుగుతాయి కాబట్టి ఇలా ప్రమదల్లో పెట్టుకోవాలి మనం కుందుల్లో కూడా పెట్టుకోవచ్చండి మనం మనం కుందులు అయితే మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఆ కుందుల్లో కూడా మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు దాంట్లో కూడా ఇలా ప్రమది పెట్టి పెట్టాలి ఇంకా ఈ పంచగవ్య దీపారాధన చేసేటప్పుడు కిందని ఉప్పు కూడా వేసి దీపారాధన చేస్తారండి అలా కూడా చేయొచ్చు లేదంటే ఇలా ప్లేట్లోనే ఒక ప్రమిద పెట్టి ఆ ప్రమిదిలోనే మీరు ఈ పంచగవ్య దీపారాధన అయితే చేయొచ్చండి ఇప్పుడు దీనిలో దీపారాధన చేయడానికి నెయ్యి వాడితే చాలా చాలా మంచిదండి లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు నెయ్యితో పంచగవి దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది లక్ష్మీ కటాక్షం అనేది మనకి కలుగుతుందండి మీ దగ్గర నెయ్యి ఉంటే ఆవు దీపారాధన చేయడానికి ట్రై చేయండి లేదు అనుకుంటే మీ దగ్గర ఈ పూజకు ఉపయోగించే ఏ ఆయిల్ ఉంటే ఆయిల్తో దీపారాధన చేయొచ్చు నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నానండి ఈ ఆవు నెయ్యి నేను కొంచెం కరగబెట్టుకున్నాను అయితే దీన్ని డైరెక్ట్గా కరగబెట్టుకోకూడదండి మామూలుగా ఏదైనా వాటర్ వేడి చేసి ఆ వాటర్లో పెట్టండి ఇది మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది ఇలా ప్రముదకి ఎంతైతే ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత దీంట్లో ఒక్కొక్క ప్రముదలో రెండేసి ఒత్తులైతే కలిపి ఒక ఒత్తిగా చేసి వేయండి ఇంకా ఈ దీపపు కుందుల్లో కూడా రెండు కానీ మూడు కానీ ఒత్తులు తీసుకొని ఒకటిగా చేసి వెయ్యండి దీనికి మధ్యలో నేను స్టాండ్ అయితే పెట్టుకున్నాను కదండి ఈ స్టాండ్స్ కోసమైతే నన్ను చాలా మంది అడుగుతున్నారు అయితే నేను దీనికోసం నేను ఇంతకు ముందే వీడియో చేస్తానండి ఆ వీడియోలో నేను ఎక్కడ తీసుకున్నాను వీటి ప్రైజ్ ఎంత అనేవన్నీ కూడా నేను చాలా డీటెయిల్డ్గా చెప్పాను ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి మీకు యూజ్ అవుతుంది ఇంకా నేను ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నానండి ముందుగా ఈ దీపపు గుందుల్లో దీపారాధన చేసిన తర్వాత ఈ పంచగవ్య దీపారాధన అయితే నేను చేస్తున్నానండి వీటిని మనం ఏకహర్తతో కానీ లేదంటే అగరబత్తితో కానీ మాత్రమే దీపారాధన అయితే చేయాలి ఇలా దీపారాధన చేసిన తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు దీపం దగ్గర వేసి దండం పెట్టుకోండి ఎందుకంటే మనం దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి కొద్దిగా అక్షింతలు పువ్వులు వేసి దండం పెట్టుకోవాలి ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరాలు సహస్రనామాలు ఏమైనా చదువుకోగలిగితే అమ్మవారికి కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతులు అన్నిటిని కూడా సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి అయితే మనం ఇవన్నీ కూడా చదువుకుంటూ పూజ చేసేటప్పుడు ఈ పంచగవ్య దీపారాధన అయితే ఎక్కువసేపు నిలవదండి వెంటనే మొత్తం ఇది మొత్తం కూడా వెలిగి మొత్తం కూడా పెద్ద జ్యోతిలాగా వెలిగిపోతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే అంటే మనం పూజ అయ్యేంత వరకు కూడా ఈ దీపం ఇలానే వెలుగుతూ ఉండాలి అంటే దీంట్లో ఉన్న ఆయిల్ అయిపోయిన వెంటనే మళ్ళీ కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి అలా అయితే ఈ దీపం చాలా ఎక్కువసేపు వెలుగుతుందండి అలాగే ఈ పంచగవ్య దీపారాధన చేయడం వలన ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుందండి ఇంకా ఇంట్లో హోమం చేసినంత ఫలితం మనకి దక్కుతుందండి ఇంకా ఈ దుప్ స్టిక్స్ అవి మనం వెలిగించేటప్పుడు మనం వెలిగించుకున్న దీపపు కుందుల్లో ఉన్న జ్యోతికి మాత్రం వెలిగించకూడదండి మనం సపరేట్గా ఈ యాకహార్త అనేది మనం పెట్టుకుంటాం కదా దానికి మాత్రమే వెలిగించాలి ఇంక తర్వాత ఈ కొప్ప సాంబ్రాని కూడా మీరు వెలిగించాలంటే ఈ ఆకహారతితో మాత్రమే వెలిగించాలండి చుట్టూ వెలిగించుకొని మధ్యలో ఒక హారతి బిళ్ళ వెలిగించి పెట్టేస్తే ఇది మొత్తం కూడా వెలిగిపోతుందండి తర్వాత దీంట్లో మీరు మీ దగ్గర ఉన్న సాంబ్రాని కానీ గుగ్గులంతో కానీ అమ్మవారికి దూపం అనేది వేయొచ్చు వీటి నుండి వచ్చే పొగ కూడా మనం పీల్చడం వలన మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అలాగే ఇంట్లో ఎలాంటి సూక్ష్మ క్రిములు ఉన్నా సరే వాటి అన్నిటిని కూడా నివారిస్తుంది ఇలా పంచగవ్య ప్రోడక్ట్స్తో మీరు రోజు దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచిదండి లేదంటే ప్రత్యేకమైన పూజల్లో కానీ లేదంటే శుక్రవారం మంగళవారాల్లో కానీ మీరు ఈ విధంగా పంచగవ్య దీపారాధన ఇంకా పంచగవ్య ప్రోడక్ట్స్తో మీరు పూజనైతే చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఇంకా అమ్మవారికి ఆవు పిడకలతో కూడా దూపం వేస్తే చాలా చాలా మంచిదండి అమ్మవారికి ఇలా సాయంత్రం సమయంలో ఆవు పిడకలు ఈ విధంగా ఒక్కొక్కటి చిదిపి ఇలా పెట్టుకొని దీంట్లో కొద్దిగా బిల్లలు వేసి వెలిగిస్తే ఇవన్నీ కూడా వెలుగుతాయండి వెలిగిన తర్వాత అమ్మవారికి వీటితో కనుక దూపం వేస్తే చాలా మంచిదండి ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అమ్మవారికి దూపం వేసిన తర్వాత ఇంట్లో కూడా నలుమూలలా కూడా ఈ దూపం వేయండి చాలా చాలా మంచిది ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఇల్లంతా కూడా ఎంతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఇల్లు ఇల్లంతా కూడా ఇంట్లో ఉన్న మనుషులు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి గోమాతని మనం ఎంతలా పూజిస్తామో అలానే గోమాత నుండి వచ్చే పదార్థాలన్నింటితో తయారు చేసినటువంటి ఈ ప్రోడక్ట్స్తో మనం అమ్మవారికి కనుక పూజ చేసినట్లయితే తప్పకుండా ఆ అమ్మవారి కరోనా కటాక్షం అలాగే అనేక మంచి ఫలితాలు అయితే మనకి లభిస్తాయి చూడండి ఈ విధంగా వెలుగుతున్న దీపాల వైపు చూస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి దీపం చక్కగా వెలుగుతున్నట్లయితే చాలా మంచి జరుగుతుందని అర్థం ఈ పంచగవ్య దీపారాధన అనేది మొత్తం వెలుగుతుందండి అందుకని కొంచెం వెలుగనేది ఎక్కువగా వస్తుంది కొంచెం దూరంగా పెట్టుకోండి ఇలా మనం దేవుడి గదిలో అయినా సరే ఈ దీపారాధన చేయొచ్చు లేదంటే తులసి కోట దగ్గర అయినా సరే వెలిగించవచ్చండి ఇలా మొత్తం వెలిగిన తర్వాత లాస్ట్కి మనకి భస్మం అనేది ఉంటుందండి అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఈ పంచగవి దీపాలనేవి పూర్తిగా ఆహుతి చివరికి మనకి ఈ బూడిద అంటే ఈ భస్మం మాత్రమే మిగిలింది ఇప్పుడు ఈ బూడిద ఉంది కదండి దీన్ని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకొని మీరు రోజు కూడా బయటకు వెళ్ళేటప్పుడు దీన్ని నుదుటిని బొట్టుగా ధరించినట్లయితే మీరు ఏ పని మీద వెళ్తున్నారో ఆ పని మీకు ఎలాంటి అడ్డంకి లేకుండా ఆ పని అనేది పూర్తవుతుంది మీరు నేరుగా ఈ బొట్ట అనేది పెట్టుకోవచ్చండి లేదంటే ఈ బూడిదనే కొద్దిగా నెయ్యిలో అంటే ఈ మురిదలో కొంచెం నెయ్యి వేసి కలుపుకొని పెట్టుకున్నా పర్వాలేదు ఎలా అయినా సరే మీరు పెట్టుకోవచ్చండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి ఇంకా చిన్నపిల్లలు నైట్ టైం భయపడకుండా ఉండాలన్నా సరే ఈ బొట్టను పెట్టండి వారికి ఎలాంటి కళలు రాకుండా భయపడకుండా హ్యాపీగా నిద్రపోతారు ఇంకా మిగతాది ఏమైనా ఉంటే దాన్ని మీరు ఏదైనా మొక్కల మొదట్లో వేసేయండి లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో సరే వేసేయొచ్చు ఈ పంచగవి దీపారాధన ఎవరైనా సరే చేయొచ్చండి మేము ఎంతవరకు చేయలేదండి మరి చేయొచ్చు అని మళ్ళీ మీకు డౌట్స్ అయితే రావచ్చు ఎవరైనా సరే చేయొచ్చు అయితే ఈ పంచగవి దీపారాధన చేసేటప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది ఈ దీపారాధన ఉదయం వేళల్లో చేయొచ్చండి లేదంటే సాయంత్రం వేళల్లో కూడా చేయొచ్చు మనం పూజా మందిరంలో చేయచ్చండి లేదంటే తులసి కోడ దగ్గర కూడా చేయొచ్చు లేదంటే గుడి దగ్గర తీసుకొని వెళ్ళినా సరే మీరు దీపారాధన అయితే చేయొచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు క్వాలిటీ పరంగా ఇంకా ప్యూర్ పంచగావ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే విష్ణుప్రియ ఆర్గానిక్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి సరే మీరు తెప్పించుకోవచ్చండి వాళ్ళ ఫోన్ నెంబరు ఇంకా వాట్సాప్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చింది యూజ్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్